వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగులో కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు డిసెంబర్ 10, 2019. ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో మొదటి అంశం వాతావరణము మరియు పోషకాహార లోపం అని మనకిక్కడ ప్రధానమైన అంశం కనిపిస్తుంది. బిల్గేట్స్ కొన్ని అంశాలను ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, వాతావరణ మార్పులు అనేవి ఏ విధంగా ఉన్నాయనే అంశాలు ఇక్కడ అతి ముఖ్యమైన అంశము. సో వాతావరణ మార్పులకు సంబంధించి, సో 21వ శతాబ్దానికి గాను వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను సవాళ్లు విసిరే అవకాశం ఉంది. సో ఇది ఒక అతి పెద్ద సమస్యగా బిల్గేట్స్ ఇక్కడ వివరించడం జరిగింది. సో వాతావరణ మార్పుల్లో ముఖ్యంగా వాతావరణ కాలుష్యము, అదేవిధంగా సముద్ర మట్టాల యొక్క పెరుగుదల మరియు వివిధ ద్వీపాలు కూడా మునిగిపోవడం అనేది జరుగుతుంది వాతావరణ మార్పుల వలన. సో దీని వలన ప్రజల యొక్క జీవితం అనేది తీవ్రంగా ప్రభావితమవుతుంది. సో కార్బన ఉద్గారాలను జీరోకి తేవడానికి పాటించాల్సిన విధి విధానాలపై ప్రస్తుతం బిల్గేట్స్ ఒక పుస్తకాన్ని కూడా రాయనున్నారు. సో ఇది వచ్చే సంవత్సరము జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మనం ఏటా 5,100 కోట్ల టన్నుల యొక్క టన్నుల ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేయడం జరుగుతుంది. సో దీన్ని తగ్గించాల్సిన అవసరం అనేది ఎంతో ఆవశ్యకం ప్రస్తుతం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న విద్యుత్తులో 80% సహజ ఇంధనాలు, అంటే బొగ్గు, గ్యాస్, పెట్రోల్ను మండించగా తయారు చేస్తున్న విద్యుత్తే, అంటే 80% ఈ సహజ ఇంధనాలను మనము కేవలం విద్యుత్ తయారీకే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఈ ఉద్గారాలను 0కి కుదించాలంటే అణు ప్రత్యామ్నాయ జల విద్యుత్ వైపు పూర్తిగా మళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రస్తుతం ఈ ప్రత్యామ్నాయ ఇంధన విద్యుత్ యొక్క వాటా ఎంత ఉందంటే 20% మాత్రమే ఉంది. సో ఈ రంగంలో విద్యుత్తుని ఇంకా అదేవిధంగా ప్రోటీన్లతో తయారైన కొత్త రకం మాంసం వచ్చింది. ప్రస్తుతం దీని యొక్క ధర కొంచెం ఎక్కువ అయినా ఉద్గారాలకు కారణమవుతున్న జంతు మాంసం కన్నా ఇది చాలా మేలు అని ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా అపరిమిత నగరీకరణ, సో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వెళ్ళే జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా నగరీకరణ అనేది ఎక్కువగా పెరుగుతుంది ప్రస్తుతం. సో ఈ నగరీకరణ కారణంగా 2060 నాటికి ఇప్పుడున్న వాటికి ఎన్నో రెట్లు ఎక్కువగా జనాభాకు అనుగుణంగా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. సో దీనికి సిమెంటు మరియు స్టీల్ వాడకం అనేది తప్పనిసరి. సో వీటి తయారీ సమయంలో కూడా, ఈ సిమెంటు మరియు స్టీల్ను తయారు చేసే సమయంలో కార్బన ఉద్గారాలు అత్యధికంగా వెలువడుతున్నాయి. సో ఈ తయారీ రంగంలో కూడా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నూతన ఆవిష్కరణల ద్వారా ఈ కార్బన ఉద్గారాలను తక్కువగా చేసే ప్రొడక్షన్ను కనుగొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో సహజ ఇంధనాలను మండిస్తూ విద్యుత్ ఉత్పత్తిని 4 గింతలు పెంచడం జరిగింది. సో ఇది కూడా ఉద్గారాలకు కారణమవుతుంది. సో ఇవి ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా పోషకాహార లోపము, ప్రపంచ మౌలిక సమస్యలపై బిల్గేట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. మరొక ముఖ్యమైన అంశము పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పొరుగున ఉన్న 3 దేశాల్లో మతపరమైన పీడనకు గురై శరణార్థులుగా మన దేశానికి వచ్చిన
ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలన్న ఒక కీలకమైన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లోక్సభ దీనికి ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా లోక్సభలో 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటు వేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సాధారణంగా భారతీయులందరికీ పౌరులుగా వారికి పౌరసత్వం అనేది ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన వేధింపులు మరియు వివక్షలు తట్టుకోలేక 2014 డిసెంబర్ ఆఖరులోపు దేశంలోకి వలస వచ్చిన ముస్లింలు కాని వారికి పౌరసత్వం కల్పించేందుకు ఈ పౌరసత్వ బిల్లులో సవరణలు చేయడం జరిగింది. మరొక అంశం, మిస్ యూనివర్స్గా దక్షిణాఫ్రికా సుందరిని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో మిస్ యూనివర్స్ దక్షిణాఫ్రికాకు చెందిన జోర్జిబిని తుంజి, ఈ పేరు గుర్తుంచుకోవాలి, ఈమెను వరించడం జరిగింది. మిస్ యూనివర్స్ ఈమె దక్షిణాఫ్రికాకు చెందింది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ కోడింగ్ అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో సాధారణంగా డిగ్రీలో అంటే బీటెక్లో నేర్చుకుంటున్న కంప్యూటర్ కోడింగ్ను ఇక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఐటీ రంగము మరియు వాటి ఎగుమతుల్లో ముందంజలో ఉంటున్న తెలంగాణలో పాఠశాల స్థాయి నుంచే అవగాహన పెంచితే సో క్రమక్రమంగా వారు పైతరగతులకు వెళ్ళే కొలది సో ఈ విద్యార్థులు మరింత రాణించే అవకాశం ఉందని విద్యాశాఖ భావించి దీనిపై హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ మరియు ఇతర సంఘాలతో చర్చలు కొనసాగించడం జరిగింది. సో 6వ తరగతి నుంచి కోడింగ్పై అవగాహన పెంచాలని విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది. ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ వచ్చేసి మానవాభివృద్ధి సూచిలో భారత్ 129వ స్థానం. ప్రపంచ మానవాభివృద్ధి సూచి భారత్ 129వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి UNDP అంటే ఐక్యరాజ్య అభివృద్ధి కార్యక్రమము నివేదిక 2019 నివేదికను విడుదల చేయడం జరిగింది. తొలి 3 స్థానాలు ఇక్కడ గుర్తుంచుకోవాలి, నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189వ స్థానంలో నైగర్ ఉంది. సో మొత్తం 189 దేశాలతో ఈ జాబితాను రూపొందించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారము 2005 నుంచి 2015-16 సంవత్సరం వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్లు UNDP ఇండియా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా 2018 భారత్ 130వ స్థానంలో ఉంది. ప్రస్తుతం 129వ స్థానంలో ఉంది. 1.3 బిలియన్ల మంది నిరుపేదల్లో 28% మంది భారత్లో నివసిస్తున్నారు. అదేవిధంగా భర్తల చేతిలో హింసకు గురవుతున్న మహిళలు సింగపూర్లో అతి తక్కువగా ఉన్నారు. దక్షిణ ఆసియాలో 31% మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురవుతున్నారు. లింగ అభివృద్ధి సూచి, ఈ లింగ అభివృద్ధి సూచిలో దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉంది. మరొక అంశం వచ్చేసి అగ్నిపర్వత విస్ఫోటం. ఇక్కడ ఈ అగ్నిపర్వతం పేరు ఇది ఎక్కడ ఉందనేది గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్లో ఉన్న అగ్నిపర్వతం వైట్ ఐలాండ్లో ఈ అగ్నిపర్వతం ఉంది. ఈ వైట్ ఐలాండ్ దీవిని వాకారి అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ఆయుధాల విక్రయం గురించి ఒక నివేదిక. సో ప్రపంచవ్యాప్తంగా 2018 సంవత్సరంలో
ఆయుధ విక్రయాలు అనేది 5% పెరిగాయని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ పేరుని ఇక్కడ గుర్తుంచుకోవాలి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అమ్మకాల్లో అమెరికా అగ్రపదాన ఉంది, అంటే ఈ ఆయుధ అమ్మకాలకు సంబంధించి అమెరికా మొదటి స్థానంలో ఉంది. భారత కంపెనీల యొక్క విక్రయాలు మాత్రం తగ్గాయని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ప్రపంచంలో 100 అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థల యొక్క టర్నోవర్ వచ్చేసి $42,000 crore ఉంది. ఇందులో కేవలం అమెరికా కంపెనీల వాటానే 59% ఉంది. అదేవిధంగా గత 100 అగ్ర కంపెనీల జాబితాలో 80 అమెరికాకు చెందిన కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ మరికొన్ని అంశాలు ఇక్కడ చూసుకుంటే, తర్వాతి స్థానం రష్యా 8.6%, బ్రిటన్ 8.4%, ఫ్రాన్స్ 5.5% ఉన్నాయి. అదేవిధంగా సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం వలన చైనాను ఈ అధ్యయనంలో చేర్చలేదు. 100 అతిపెద్ద ఆయుధ కంపెనీల్లో భారత్ యొక్క కంపెనీలు వచ్చేసి కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం పోలిస్తే 6.9% తగ్గుదల ఉంది భారత్ విషయంలో. మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి అధికార పీఠాలపై యువ కిరటాలని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. 34 ఏళ్లకే ఫిన్లాండ్ ప్రధాని పదవి అని. సో ఇక్కడ రికార్డు సృష్టించిన సనా మారిన్, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా ఫిన్లాండ్కు చెందిన సనా మారిన్ ప్రత్యేకతను సాధించింది. ఫిన్లాండ్ ప్రధాని అనిట్ రిన్నే ఆ పదవి నుంచి వైదొలగడంతో ఓటింగ్ను నిర్వహించడం జరిగింది. ఈ ఓటింగ్లో ఈమె విజయం సాధించింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధాని. ఇక్కడ దేశం కూడా గుర్తుంచుకోవాలి, ఫిన్లాండ్ అనేది. అదేవిధంగా పార్టీ పేరు వచ్చేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ, ఈ పార్టీ పేరును కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక ప్రధాని వచ్చేసి ఒలెక్సీ హంచెరక్. ఇతను ఉక్రెయిన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతని యొక్క వయసు 35 సంవత్సరాలు. ఉక్రెయిన్ వచ్చేసి ప్రపంచంలో 46వ అతిపెద్ద దేశం ఇది ఉక్రెయిన్. మరొక వ్యక్తి నయీబ్ బుకేలి, ఎల్ సాల్వడార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతని వయసు 38 సంవత్సరాలు. నెక్స్ట్ జెసిండా కేట్ లారెల్, 39 ఇయర్స్, న్యూజిలాండ్ ప్రధానిగా 2017 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రధానుల అధ్యక్షుల పేర్లు మరియు దేశాలు చాలా గుర్తుంచుకోవాలి. ఈ న్యూజిలాండ్కు సంబంధించి విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో అగ్రదేశాలతో పోటీ పడుతున్న దేశం ఇది న్యూజిలాండ్. అదేవిధంగా ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్, ఇతని యొక్క ప్రస్తుత వయసు 35 సంవత్సరములు. సో వీరంతా అతి తక్కువ వయసులోనే అధ్యక్ష పదవిని చేపట్టిన వారు. అదేవిధంగా ఖతర్ పాలకుడు తమీబ్ బిన్ అహ్మద్ అల్థని, భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్, ఆండోరా ప్రధాని జేవియర్ ఎస్పాట్ జమోరా, అదేవిధంగా కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్ అల్వరాడో, హైతి తాత్కాలిక ప్రధానిగా ప్రిజ్ విలియం మైకిల్. సో ఇక్కడ ఈ అధ్యక్షుల పేర్లు
మరియు దేశాల పేర్లు. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన ప్రధాని. సో ఈ అంశాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇవి జనరల్గా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి రష్యాను గెంటేశారని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. వ్యవస్థీకృత డోపింగ్కు మూల్యం చెల్లించుకున్న రష్యా, 4 ఏళ్ల నిషేధం విధించిన వాడా. సో ఇది క్రీడలకు సంబంధించిన అంశం, డోపింగ్ కుంభకోణానికి సంబంధించి. ఒలింపిక్స్ సహా ఏ భారీ క్రీడా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం లేకుండా ప్రపంచ డోపింగ్ నిరోధ సంస్థ రష్యా దేశంపై 4 సంవత్సరాల నిషేధం విధించడం జరిగింది. సో దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, మాస్కో ల్యాబొరేటరీకి సంబంధించి ఆటగాళ్ళ యొక్క డోపింగ్ పరీక్షల వివరాలను ప్రభుత్వ అధికారులు మార్చినందుకు రష్యాకు ప్రపంచ డోపింగ్ నిరోధ సంస్థ, దీనే వాడా అని అంటారు, ఈ ప్రపంచ డోపింగ్ నిరోధ సంస్థ ఈ శిక్షను విధించడం జరిగింది. రష్యా ఏ ఒలింపిక్ క్రీడల్లోనూ ప్రపంచ ఛాంపియన్షిప్స్ నిర్వహించకుండా వేటు వేయడం జరిగింది. అదేవిధంగా ఆ దేశం ఆతిథ్య హక్కుల కోసం కనీసం బిడ్ కూడా వేయడానికి అవకాశం లేదు. ఈ నిషేధం కారణంగా రష్యా టోక్యో 2020 ఒలింపిక్స్తో పాటు 2020లో ఖతార్లో జరిగే ఫుట్బాల్ ప్రపంచ కప్, దీనికి కూడా రష్యా దూరం కానుంది. ఇక్కడ ఈ 2020 టోక్యో ఒలింపిక్స్, అదేవిధంగా 2020లో ఖతార్లో జరిగే ఫుట్బాల్ ప్రపంచ కప్, ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి ఈ అంశాలు. అయితే ఒకవేళ ఈ డోపింగ్ కుంభకోణంతో తమకు ఎటువంటి సంబంధం లేదని నిరూపించుకున్న ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ప్రస్తుతం ఒలింపిక్స్ తదితర భారీ ఈవెంట్లలో పోటీ పడే అవకాశం ఉంది, వాళ్ళు నిరూపించుకుంటేనే అది కూడా. అయితే ఈ డోపింగ్కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకుంటే, ఈ డోపింగ్ సంబంధించి రష్యా దేశంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 2015వ సంవత్సరంలో డిక్ పౌండ్ నేతృత్వంలో, ఈ పేరు గుర్తుంచుకోవాలి, డిక్ పౌండ్ నేతృత్వంలో ఒక స్వతంత్ర విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రష్యా ఆటగాళ్ళలో మోసపు సంస్కృతి, అదేవిధంగా రష్యా ప్రభుత్వం, రష్యా డోపింగ్ నిరోధ సంస్థ తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల డోపింగ్కు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నాయని ఈ సంఘం తేల్చి చెప్పింది. ఇక్కడ ఈ సంఘం పేరు గుర్తుంచుకోవాలి. ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఒకసారి. సో ఇందులో ముఖ్యమైన అంశాలు ఒకసారి గమనించాలి. అదేవిధంగా మీకు కరెంట్ అఫైర్స్ మరియు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు కనుక మీరు పొందాలనుకుంటే ఈ ఏకేఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.